హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ అమ్మఒడి గురించి కొన్ని అప్డేట్స్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఏపీ ప్రభుత్వం ఫైనల్ అనలిస్ట్లు చేశారు అలాగే ఎవరైతే టెన్త్ పాస్ అయి ఉంటారో ఇంటర్ చేరకుండా ఉంటారో వాళ్ళకు కూడా అమౌండ్ ఇస్తున్నట్టు చెప్పారు ఇంటర్ కాకుండా వేరేది ఏది చదివినా వాళ్ళకి అమౌంట్ ఇవ్వట్లేదు అలాగే అమ్మఒడి అమౌంట్ రెండు వేలు తగ్గించున్నారు ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో మాట్లాడుకున్నాం ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే इनफर्मेशन अंदर की शेयर चेनिंग ओके लेट्स स्टार्ट अवर वीडियो फ्रेंड्स ఏపీ ప్రభుత్వం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఫైనల్ అర్హుల లిస్ట్ అనేది అప్లోడ్ చేశారండి పోర్టల్లో మీ పేరు కనుక చెక్ చేసుకుంటే అర్హుల లిస్ట్లో మీ పేరు ఎలిజిబుల్లో ఉంటే కనుక మీకు అమ్మఒడి అమౌంట్ అనేది వస్తుంది అమ్మఒడి అమౌంట్ పదహైదు వేలు రాదండి అమౌంట్ అనేది తగ్గించారు కొంతమందికి అయితే రెండు వేలు తగ్గించున్నారు ఈ రెండు వేలు ఎందుకు తగ్గించున్నారో చెప్తాను అలాగే మనకు టెన్త్ తర్వాత ఇంటర్ కాకుండా ఇంకా ఏది చదివినా కూడా మీకు అమ్మఒడి రాదు వీళ్ళకి ఈ ప్లేస్లో వేరే పథకాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం అయితే చెప్పారు ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దండి సో మీకు అమ్మ మమ్మఒడి ఫైనల్ అర్హుల్ లిస్ట్ ఎక్కడ చూసుకోవాలి ఏ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి దానికో మనకు ఏమైనా తప్పులు ఉంటే ఎలా చేయాలి ఆ డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి మాట్లాడుకున్నాం మీకు ఫైనల్ అర్హుల్ లిస్ట్లో మీరు చూసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తున్నానండి ఆ లింకు ఓపెన్ చేయండి ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక డాష్ బోర్డ్ వస్తుంది ఆ డాష్ బోర్డ్ కూడా ఇప్పుడు చూపిస్తాను దాంట్లో ఏ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి అలాగే ఏ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవాలో కూడా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయదండి సో నేను కింద ఇచ్చిన లింకును కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఇలాంటి ఒక పేజ్ వస్తుంది అనమాట ఇక్కడ మీరు మీరు మేజర్గా మీరు స్టూడెంట్ ఏ డిస్టిక్లో చదువుతున్నారు ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలనుకుంటున్నారా లేదా చిల్డ్రన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలనుకుంటున్నారా ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మీరు వెరిఫికేషన్ కోడ్ అని ఉంటుంది ఇక్కడకైనా చూసినానుకోండి మీకు సెవెన్ ఫైవ్ టీటీ అనేది ఉంది కదా వెరిఫికేషన్ కోడ్ ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొట్టారనుకోండి సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది వస్తాయి అన్నమాట ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు ఏమేమి చెక్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ బట్ దానికన్నా ముందు మనకు ఏపీ ప్రభుత్వం టెన్త్ పాస్ అయిన వాళ్ళకు అందరికీ అమ్మఒడి ఇస్తా అన్నారు బట్ ఇంటర్ కాకుండా వేరేది ఏది చదివినా కూడా వాళ్ళకి అమ్మఒడి రాదు అంటున్నారు సో ఇంటర్ కాకుండా వేరే వంటి ఏవి ఏ కోర్సులు చేస్తే అమ్మఒడి రాదు అని చాలామంది నన్ను అడుగుతున్నారండి ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను చెప్తాను దాని తర్వాత మీకు అమ్మఒడి అర్హుల లిస్ట్లో మనం ఏమేమి చెక్ చేసుకోవాలి కూడా చెప్తాను అలాగే మనకు రెండు వేలు ఎందుకు తగ్గించనున్నారో కూడా చెప్తాను ఫ్రెండ్స్ సో మనకు ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ రిలీజ్ చేశారు అంటే ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు ఆ నోటిఫికేషన్ ఇప్పుడు మీకు చూపిస్తాను అమ్మఒడి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది దీని ప్రకారం ఐటీఐ పాలిటెక్నిక్ ట్రిపుల్ ఐటీలో చదివేవారికి అమ్మఒడి వర్తించదని స్పష్టం చేసిన విద్యాశాఖ వారికి జగనన్న వసీ దీవెన విద్యా దీవెన అమలు చేస్తామని తెలిపింది కాగా అమ్మఒడి పథకం లబ్ధిదారులకు ఖాతాలో జనవరి తొమ్మిదిన పదహైదు వేలు ప్రభుత్వం జమ చేయిందని అని చెప్పారు సో ఈ పదహైదు వేలు ఎక్కడైతే చెప్తున్నారు కానీ బట్ మనకు రీసెంట్గా ప్రభుత్వం రిలీజ్ చేసిన ఇంకో నోటిఫికేషన్లో అయితే పదైదు వేలు ఇవ్వట్లేదు అని చెప్పారు పదహైదు వేలు ఎందుకు ఇవ్వట్లేదు అనే విషయం నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ దానికన్నా ముందు మనకు అర్హుల లిస్ట్లో మన పేరు ఉంటే అక్కడ మనం ఏమేమి చెక్ చేసుకోవాలి అలాగే ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎలా చేయాలి మనకు కరెక్షన్స్ ఓపెన్ ఇంకా అవకాశం ఉందా లేదా అనే డీటెయిల్స్ మాట్లాడుకున్నాం సో మీరు ముందుగా నేను చెప్పిన విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేస్తే కనుక మీకు ఇలాంటి ఒక రిపోర్ట్ అనేది వస్తుంది అన్నమాట ఈ రిపోర్ట్లో కనుక చూసారనుకోండి మీరు స్టూడెంట్ ఐది మా స్టూడెంట్ నేము అలాగే జెండరు స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబరు సో స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబర్ మధ్యలో ఫోర్ డిజిట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అలాగే స్టూడెంట్ ఏ క్లాస్ అవుతున్నారు వాళ్ళ మదర్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి తర్వాత మేజర్గా మీరు చెక్ చేసుకోవాల్సింది బ్యాంక్ అకౌంట్ నెంబరు బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కూడా అనమాట సో ఈ రెండు మీరు కరెక్ట్గా చెక్ చేసుకున్నారనుకోండి మీకు తప్పనిసరిగా అమౌంట్ పడుతుంది మీ స్టేటస్ వచ్చేసి ఎలిజిబుల్లో ఉండాలండి నేను చూపించే స్టేటస్ ఇన్నిజిబుల్లో చూస్తారా ఇలాగే ఇన్నిలిజిబుల్లో కనుక ఉన్నట్లయితే మీకు అమౌంట్ అనేది రాదండి ఎలిజిబుల్లో ఉంటేనే మీకు అమౌంట్ వస్తుంది సో ఎలిజిబుల్లో ఉన్న వాళ్ళకు కూడా అమౌంట్ అనేది తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పారు సో ఎలిజిబుల్లో ఉన్న వాళ్ళకు అమౌంట్ ఎందుకు తగ్గిస్తున్నారంటే పదహైదు వేలలో ఒక వెయ్యి రూపాయలు నాడు నేడు కింద అంటే మరుగుదొడ్లు కన్స్ట్రక్ట్ చేయడానికి గవర్నమెంట్ స్కూల్లో దానికోసం ఈ అమౌంట్ అనేది డిడెక్ట్ చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పారండి సో ఈ అమౌంట్ డిడెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు రావాల్సిన పదహైదు వేలలో పద్నాలుగు వేలు అకౌంట్లో పడుతుంది సో మనకు మిగతా కొంతమందికి అయితే రెండు వేలు తగ్గిస్తున్నారని చెప్పాను కదా అది కూడా ఎందుకో చెప్తాను సో మనకు ప్రభుత్వ కళ స్కూల్ ఏవైతే ఉంటాయో అక్కడ మరుగుదొడ్లు ఇవన్నీ కొంచెం క్లీన్గా లేవు అవన్నీ కంటించడానికి ప్రభుత్వం అమ్మఒడి అమౌంట్లో ఉంచే ప్రతి ఒక్కరి దగ్గర వెయ్యి రూపాయలు కలెక్ట్ చేసుకుని ఆ దానికి ఇస్తున్నాము అని ప్రభుత్వం అయితే రీసెంట్గా ప్రకటించారు అలా విధంగా మనకు జనవరి తొమ్మిదిన ఎవరైతే అలుగులు ఉంటారో వాళ్ళందరి అకౌంట్లో పదైదు వేల బదులు పద్నాలుగు వేల డిపాజిట్ అవుతుంది సో అదే కాకుండా మనకు లాస్ట్ ఇయర్ అమ్మఒడి ఎవరికి కొంతమంది మిస్ అయ్యారు అంటే జనవరి ట్వంటీ ట్వంటీలో కొంతమంది అమ్మఒడి మిస్ అయ్యారు వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకున్నారు వాళ్ళకి సంబంధించిన అర్హుల లిస్ట్ కూడా వచ్చింది వాళ్ళకు కూడా జనవరి తొమ్మిదో తేదీన అమౌంట్ పడే ఛాన్స్ ఉందండి వాళ్ళకు కూడా పద్నాలు పదహైదు వేల బదులు పద్నాలుగు వేలు పడుతుందండి వాళ్ళకి లాస్ట్ ఇయర్ది పద్నాలుగు వేలు ఈ ఇయర్ది పద్నాలుగు వేలు మొత్తం వాళ్ళకు మొత్తం ఇరవై ఎనిమిది వేలు పడుతుందండి వాళ్ళకు ముప్పై వేలు పడాల్సిన ప్లేస్లో ఇరవై ఎనిమిది వేలు పడుతుంది వాళ్ళకు మాత్రం రెండు వేలు కట్ట కట్ అవుతున్నట్టు ప్రభుత్వం అయితే చెప్పారండి సో మొత్తానికి అయితే మనకు లాస్ట్ ఇయర్ మిస్ అయిన వాళ్ళకు కూడా అమ్మఒడి అయితే వస్తుంది బట్ వాళ్ళకు కూడా వెయ్యి రూపాయలు కట్ అయ్యే వస్తుందండి సో మనకు మొత్తానికి ఎవరైతే ముప్పై వేలు రావాల్సిన చోట ఇరవై వేలు వస్తుంది ఇరవై ఎనిమిది వేలు వస్తుంది పదహైదు వేలు రావాల్సిన చోట పద్నాలుగు వేలే అమ్మఒడి అమౌంట్ అనేది ప్రభుత్వం రిలీజ్ అయి ఉన్నారండి సో ఈ విషయాలు చెప్దామని రోజు చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియోలో మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్